హే గాయ్స్, మదర్ హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ వేరే వెబ్సైట్ వాళ్ళు కాపీ చేశారా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందుగా మనం ఎందుకంటే మన వెబ్సైట్లో ఆర్టికల్ రాస్తాం, సో రాసినప్పుడు వేరే వెబ్సైట్ వాళ్ళు మన కంటెంట్ని కాపీ చేసి వాళ్ళ వెబ్సైట్లో పేస్ట్ చేశారనుకోండి, సో ఒక్కొక్కసారి స్పామ్ అవ్వడం ద్వారా గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్లో మన పేజ్ ర్యాంకింగ్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. సో ఇలా జరగకుండా మన కంటెంట్ ఎవరైతే ఏ వెబ్సైట్ వాళ్ళు కాపీ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మీరు ఒక మీ శాంపిల్ డేటా తీసుకోండి. అంటే మీరు వెబ్సైట్లో ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తారు కదా, సో ఆ ఆర్టికల్ కంటెంట్ తీసుకుని ఇక్కడ వెబ్సైట్ చూసారా, smallseotools.com/pilgrimage-checker. సో ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి విండో ఇలా వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఐఎమ్ నాట్ ఏ రోబోట్, సో అథెంటికేట్ చేయండి క్యాప్చాని. సో వన్స్ ఇలా చేసిన తర్వాత ఒకవేళ మీరు డూప్లికేట్ కంటెంటా కాదా అని తెలుసుకోవడానికి ఇది క్లిక్ చేయొచ్చు, లేదా మీ కంటెంట్ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూడడానికి చెక్ గ్రామర్ అనేది క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కంటెంట్ డూప్లికేట్ అయిందా లేదా చూడాలనుకుంటున్నాను కాబట్టి సో ఇది క్లిక్ చేస్తాను నేను. సో వన్స్ నేను క్లిక్ చేసిన తర్వాత చెక్ చేస్తుందన్నమాట ఎంటైర్ వెబ్సైట్లో, ఇది గుండి సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసుకుని ఆ సెర్చ్ ఇంజిన్స్లో ఈ కంటెంట్ అనేది పేస్ట్ చేస్తుందన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత ఏమైతే వెబ్సైట్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది, చూసారా. సో ఇవన్నీ మన అన్నమాట. సో ఇది వచ్చి డూప్లికేట్ కంటెంట్. సో ఒకవేళ లేదంటే ఇక్కడ యూనిక్ అని వస్తుందన్నమాట ఈ ప్లేస్లో. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో ఇది గూగుల్ సెర్చ్లోకి తీసుకెళ్ళి చూపిస్తుందన్నమాట ఈ మనం ఇప్పుడు ఏదైతే రాసామో కంటెంట్ అది ఏ వెబ్సైట్లో ఉన్నాయి అన్నది చూపిస్తుంది, చూసారా. సో ఈ వెబ్సైట్లన్నీ ఈ కంటెంట్ ఉన్నదన్నమాట, చూసారా మీకు కనబడుతుంది అక్కడ డిస్క్రిప్షన్ బార్లో. సో అలాగ మనం మన కంటెంట్ వేరే వెబ్సైట్ వాళ్ళు డూప్లికేట్ చేశారా లేదా అన్నది చూడొచ్చన్నమాట ఈ వెబ్సైట్తో. సో అలాగే వేరే వెబ్సైట్స్ కూడా దీనికి ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ వచ్చి copyscape.com. సో ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్ నేమ్ టైప్ చేశారనుకోండి, సో సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వెబ్సైట్ యూజ్ చేసుకు సెర్చ్ ఇంజిన్ చూస్ చేసుకుని సెర్చ్ చేస్తుందన్నమాట మీ కంటెంట్ని. సో అలాగే నెక్స్ట్ వన్ pilgrimage-checker.net. సో ఇది కూడా సేమ్. సో మీరు ఇక్కడ కంటెంట్ పేస్ట్ చేసి మీరు ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేయాలనుకుంటున్నారా లేదా యాహూ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేయాలనుకుంటున్నారా అన్నది ఇక్కడ మనం టిక్ చేయొచ్చన్నమాట. సో యాహూ సెర్చ్ చెక్ చేసుకుని చెక్ డూప్లికేట్ కంటెంట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇది చెక్ చేస్తుందన్నమాట సో కంటెంట్ ఉందా లేదా డూప్లికేట్ కంటెంటా అని. సో ఇది కూడా 0% యూనిక్, ఎందుకంటే ఇది ఆల్రెడీ కాపీడ్ కంటెంట్ కాబట్టి మనకి ఇలా చూపిస్తుందన్నమాట, చూసారా. సో ఒకవేళ ఇది యూనిక్ అయితే యూనిక్ అని చూపిస్తుందన్నమాట 100% యూనిక్ లేదా 50% యూనిక్ అలా చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ నుంచి ఇంకో వెబ్సైట్ వచ్చి siteliner.com. సో ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని మనం మన వెబ్సైట్లో ఎంత డూప్లికేట్ కంటెంట్ ఉంది లేదా ఎంత యూనిక్ కంటెంట్ ఉంది అనేది కూడా ఇందులో మనం చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ముందుగా చూస్తే పేజెస్లో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయని చూపిస్తుంది, అలాగే రోబోటిక్ ఫైల్స్ ఎన్ని పేజెస్ అయితే సెర్చ్ ఇంజిన్స్కి నో ఇండెక్స్ అయ్యాయో అన్ని పేజెస్ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ డూప్లికేట్ కంటెంట్, సో 3% డూప్లికేట్ కంటెంట్ అయిందన్నమాట నా వెబ్సైట్లో. అలాగే కామన్ కంటెంట్ వచ్చి 53%, అలాగే యూనిక్ కంటెంట్ వచ్చి 44%. సో ఇలాగా. అలాగే ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే మీ వెబ్సైట్కి అలాగే అదర్ వెబ్సైట్స్కి కంపారిజన్ కూడా చేస్తుందన్నమాట, చూసారా ఎంత మీ పేజ్ లోడ్ అవుతుంది, అలాగే మీ పేజ్కి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, డూప్లికేట్ కంటెంట్ ఎంత ఉంది, సో ఇంటర్లింక్స్ ఎన్ని ఉన్నాయి ఒక పేజ్కి లేదా ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి ఒక పేజ్కి, అలాగే కంప్లీట్ పేజ్ మీ కంప్లీట్ వెబ్సైట్లో ఎన్ని లింక్స్ ఉన్నాయి. సో ఇలాగ మనం ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.